హాయ్ అన్న. హాయ్. యేసు. యేసు అన్న. అన్న ఎప్పటి నుంచి పెట్టున్నారు ఇక్కడ? 98 నుంచి పెడుతున్నాం బాబు. 98 నుంచి. ఆ ఇక్కడే. ఇక్కడనే. ఇదే ప్లేస్. ఇదే ప్లేస్. ఎక్కడ మార్చలేదు. ఎక్కడ మార్చలేదు. ఇదే మరి ఇది గవర్నమెంట్ ఏమైనా అంటారా? ఏమన్నారు సార్? ఎంత కట్టున్నారు మీరు? కట్టుడు ఏముండదు సార్. ట్రాఫిక్ కదన్న. ఆహా ట్రాఫిక్ వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారు? మరి మంత్రి మాకెంత పే చేయండి. అట్లేముండదు సార్. అప్పటి నుంచి ఇవ్వలేమన్నారు ఇక్కడ. ఇదే బిజినెస్. విసుగూడా అనేది చేస్తాం. టన్ను 1100 సార్. టన్ను కాదు పళ్ళ 100 కేజీలు. 1100. రోజుకు క్వింటల్నర. రెండు క్వింటల్ పోతుంది. 11 రూపాయలు. అయిపోతుంది మళ్ళా రేపు ఏముండదు సార్ సార్ 500. 1000 రూపాయలు వస్తాయమ్మా. సరే 500. మొత్తం 3000 అవుతుంది సార్. మాకు 3000 వస్తే సగం పోతే సగం మిగులుతుంది. అంటే 1000 రూపాయలు 2000 పోతుంది. 1000 రూపాయలు మిగులుతాయి మాకు. రోజుకి 3000 వస్తుంది సార్. దీనిపైన ఉన్నది ఫ్యామిలీ మొత్తం. దీనిపైన ఏం లేదు సార్ మొత్తం 24 గంటలు ఎప్పటికి వర్షాకాలం కూడా నడిపించుకుంటాం మీద. అప్పుడు మామూలు నడుస్తుంది ఖర్చులు వెళ్తాయి. ఇప్పుడు కొంచెం అన్నా నాకు చిన్న డౌట్. 98 నుంచి చేస్తున్నావు కదా ఇక్కడ ఇదే బిజినెస్. అప్పటి నుంచి ఏదైనా మీకు ఇదే బిజినెస్ ఎందుకు చేయాలనిపించింది? ఏదైనా నెక్స్ట్ బిజినెస్ ఏదైనా చేద్దామా అని అనిపించలే? ఇదే మంచిగా ఉంటుంది సార్ ఎప్పటికి. ఇదే మంచిగా ఉంటుంది ఎప్పటికి. ఇదే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు దాకా ఇదే చెరుకు ఇది ఉంది కదా మిషన్, అది రాలేదు సార్. కూలి పని వేరే పని చేసుకుంటాం, సీజన్లు చేస్తాం. సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు నడిపిస్తున్నాం కానీ ఇంత ముందు కూలి పని చేస్తుంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, 4 మంత్స్ పెడతారు, తర్వాత చేస్తారా? కంటిన్యూ నడిపిస్తున్నాం. ఇప్పుడు సంవత్సరం నడుస్తుంది. వర్షాకాలం తక్కువ, ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. కూలి పని చేస్తారా? ఆమె మా వాళ్ళు మా మిస్సేజ్ నడిపిస్తారు. కూలి పని పోతా. అది ఎంత వస్తుంది రోజు? 600-700 వస్తుంది. 600 ఇది బెనిఫిట్ బాగుంది, అందుకోసమే దీంట్లో ఇప్పుడు దాకా మీరు లాస్ అవ్వలేదా? ఏం లాస్ లాస్ సార్, లాభం తప్ప లాస్. లాస్ చెరుకు బండిలో లాస్ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఉండదా? ఎప్పుడు ఉండదు. ఎలా అది ఉండదా? ఉంటుంది, లాభం ఉంటుంది. ఇలా మీకు ఇప్పుడు ఎంత ఉంది కిలో? 11 రూపీస్ ఉంది. 11 రూపాయలు కిలో. ఇప్పుడు సంబల్ ఇప్పుడు అదే రేటు, అప్పట్లో అదే రేటు. అప్పుడు కూడా అదే రేటు ఉంటుంది సార్. కొంచెం ఇప్పుడు పెరిగింది ఈ సీజన్లో. ఎంత ఉంది ఇప్పుడు? అప్పుడు ముందుగాల 800-900 తీసుకుంటుండ్రి, ఇప్పుడు 3 రూపాయలు పెంచారు. అంటే 15 రూపాయలు అండి కిలో. అప్పుడు 9 రూపాయలు తీసుకోండి, ఇప్పుడు 3 రూపాయలు పెంచాం. కిలో ఎంత? 11 రూపాయలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 11. సీజన్ కాదు ఇప్పుడు అని కాకపోతే అప్పుడు సేమ్ రేటేనా? ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు సీజన్లో తెలుస్తుంది. ఓకే, ఇంకా మీకు తెలియలేదు? ఇప్పుడు తెలిసింది. వర్షాకాలం తగ్గిస్తారా మరి ఎట్లా ఉంటుంది? దీనికి మరి మిషన్ కదా, దీనికి పెట్రోల్ డీజిల్ ఏమంటారు? పెట్రోల్ ఏమి కరెంట్ ఉంటుంది. కరెంటా? ఎక్కడ తీసుకుంటారు? ఓకే, దానికి ఎంత వస్తుంది? నెలకు 4000 వస్తుంది సార్. 4000 నెలకు వస్తుంది. నెలకి ఎంత అమ్మాలి సార్? మీకు నెలకి ఎంత ఉంటుంది మొత్తం? గిలాసులకు కావాలి, నిమ్మకాయలకు కావాలి, ఐస్ కావాలి. అది మిషన్ ఏమో కరెంట్ పైన నడుస్తుంది. అంటే
ఓన్లీ డే మొత్తం నడుస్తుంది అంటే నెలకి 4000 వస్తుంది. నాలుగేళ్ళు వస్తుంది. ఓకే, 4000 అంటే మీకు నెలకి మొత్తం ఎంత వస్తుంది మీకు ఇది తిరుగుబండి మీద? మిషన్ ఎంత ఉంటుందన్నా? మిషన్ 30,000 ఉంటుంది. కాలు మిషన్ మొత్తం 80,000 ఉంటుంది సార్. దాన్ని సెటప్ మొత్తం సెటప్ 90,000. ఓకే, మీటర్ ఉంది కదన్నా, సపరేట్గా మీకు ఇచ్చారు మీటర్? మేము సపరేట్ చెరుకుబండి తీసుకుంటాం. లేదు, చెరుకుబండికి తీసుకున్నాం సార్. ఎంత ఇస్తున్నారండి? అప్పుడు 5-6 ఏళ్ళ సార్. ఓకే, సపరేట్గా చెరుకుబండి చెరుకుబండికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Socialpost. Please subscribe to Socialpost. Please subscribe to Socialpost. Please subscribe to Socialpost.